మహాపతి వెంకట నరసింహారావు ఒక న్యాయవాది భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు ఈయన బహుభాషావేత్త రచయిత కూడా ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు ఒకే ఒక్క తెలుగువాడు భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం దేశ భద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు 1957 లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం పివి నరసింహారావు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పివి జన్మించాడు వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు 1938లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజామా ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాత్రం గేయాన్ని పాడారు దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు దాంతో ఓ మిత్రుడి సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బి చదివాడు స్వామి రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణారావుల అనుమాయిగా స్వతంత్రోద్యమంలో హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి శంకర్రావు చవాన్ వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశాడు 1951లో జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవారు బహుభాషలు నేర్చి ప్రయోగించారు 1957లో మందని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక కావడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు 1962 నుండి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను 1964 నుండి 1967 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రి 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 1968 1971 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు కుల ప్రాబల్యం పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది తనకంటూ ఒక వర్గం లేదు బ్రాహ్మణుడైన అతనుకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది మొదటిసారిగా లోక్సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు రెండోసారి మళ్లీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యారు మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు మళ్లీ రాంటెక్ నుండే 9వ లోక్సభకు ఎన్నికయ్యారు నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై 10వ లోక్సభలోకి అడుగుపెట్టారు 1980 1989 మధ్యకాలంలో కేంద్రంలో హోంశాఖ విదేశ వ్యవహారాల శాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించారు 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనబడ్డారు వానవ్రస్తం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు
2004 డిసెంబర్ 23న పివి నరసింహారావు లోకాన్ని విడిచిపెట్టారు. కాంగ్రెస్ నేత అజెంట్ యూసే గౌరవ అధ్యక్షులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా యావత్ భారతావనంత కూడా నివాళులు అర్పిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడిగా అజాత శత్రువుగా బహుభాషా కోవిదుడుగా ఇలా చెప్పుకుంటూ పోతే పివి నరసింహారావు గారి గురించి దేశ ప్రజలంతా కూడా గర్వంగా ఒక వ్యక్తి మా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అంటే అది పివి నరసింహారావు గారండి. అజాత శత్రువు అండి. ఆ ప్రతిపక్షంలో కానీ స్వపక్షంలో కానీ ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా ఆయన లక్ష్యం ఒకటే, దేశం ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి గట్టెక్కించినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారండి. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన భవిష్యత్తరాల వారి కోసం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. అవి ఈరోజు నేటికి కూడా మనమంతా కూడా దాన్ని ఆ ఫలాలని అనుభవిస్తున్నామండి. ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఆర్థికంగా మనం బలపడాలి, దేశం ఆర్థికంగా బాగుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుంటారు అని చెప్పని ఒక కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా దేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఘాటిలోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఆయనకి ఘనంగా ఒక తెలుగు జాతి అంతా కూడా ఈరోజు మన తెలుగువాడిగా ఆయన ప్రపంచ దేశాలలో భారతదేశ ప్రగతిని ఎలుగెత్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన్ని స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీనే కాదండి పార్టీలకు అతీతంగా ప్రతి తెలుగువాడు భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించే విధంగా ఆయన ఆశయ సాధన కోసం కొనసాగుతామని చెప్పని ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.